Hi students, this is KL Naidu. Welcome back to our channel. So students, manam ee video lo enter second year maths 2A important 4 marks and 7 marks problems ento okasari ee video lo chuddamandi. So alage manam previous classes lo aithe second year chemistry and second year physics okane important questions aithe meeku upload cheyadam jarigindi. So idi entante maths 2A indilo manaki important 4 and 7 marks problems aithe ఏంటి ఉంటాయో చూద్దాం. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే పీడిఎఫ్స్ అవైలబుల్ విత్ షార్ట్ ఆన్సర్స్. సో మ్యాథ్స్ 2A అండ్ 2B పీడిఎఫ్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. దట్ మీన్స్ సార్స్ ప్రిపేర్ చేశారు. అలాగే ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ అండ్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి విత్ ఆన్సర్స్. ఓకేనండి, మనం ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడానికి అయితే ఈ పీడిఎఫ్స్ అయితే హెల్ప్ చేస్తాయి. అంటే ఫుల్ మార్క్స్ బేస్డ్ ఆనే వీటిని ప్రిపేర్ చేయడం జరిగింది. మ్యాథ్స్ అయితే అవుట్ ఆఫ్ రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే కెమిస్ట్రీ అయితే ఓకేనండి, అప్ టు 55 ప్లస్ మార్క్స్ అయితే స్కోర్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. ఓకే గైస్, సో మరి మీకు ఎవరికైనా కావాల్సింది ఈ నెంబర్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు వాళ్ళు అంటే ఈచ్ పీడిఎఫ్ మీకు 25 రూపీస్ తీసుకుంటారు. సో ఖచ్చితంగా అయితే మీకు అయితే 100% అయితే యూజ్ అవుతుంది. సో మరి వీడియోలోకి వెళ్దామండి. ఓకే స్టూడెంట్స్, మరి 2A ఇంపార్టెంట్ 4 మార్క్స్ ఏంటో చూద్దామండి. కాంప్లెక్స్ నెంబర్స్లో మీకు ఎన్ని 4 మార్క్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. సో 1, 2, 3, 4, 5, 6 ఓకేనండి, అప్ టు 10, 11 ఓకేనండి, 12, 13 క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. సో మీకు ఎందుకు క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుందంటే ఫుల్ మార్క్స్ మ్యాథ్స్లో స్కోర్ చేయాలంటే ఖచ్చితంగా ఓకేనండి చేస్తేనండి ఎందుకంటే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కనుక ఖచ్చితంగా మీరు కొంచెం ఎక్స్ట్రా చేస్తేనే మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. లేదంటే పాస్ మార్క్స్ కావాలనుకుంటే సో ఈ పీడిఎఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో ఏమన్నాయో అవి కొంచెం టిక్ పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే మీ సార్స్నైనా మీ సార్స్ హెల్ప్ తీసుకున్నా సరే ఓకేనా మీకు హెల్ప్ అవుతుంది. లేదంటే మనకు ఫుల్ మార్క్స్ కానీ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పీడిఎఫ్ని ఫాలో అవ్వండి. సో అలాగే 2 మార్క్స్ కూడా 2 మార్క్స్ విత్ ఆన్సర్స్ అండ్ 4 మార్క్స్ 7 మార్క్స్ కూడా మన దగ్గర విత్ ఆన్సర్స్తో పీడిఎఫ్స్ అయితే ఉన్నాయి ఓకేనండి. మీకు ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం కదా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాం కదా, సో వాళ్ళని మీరు కాంటాక్ట్ చేస్తే మీకు పీడిఎఫ్స్ అయితే వాళ్ళు పంపిస్తారు. ఓకే గైస్, నెక్స్ట్ లెసన్ చూస్తే మనకి ఏ లెసన్ వస్తుంది అంటే డిమోవియర్స్ థియరం వచ్చింది. సో ఇందులో మీకు ఎన్ని 4 మార్క్స్ లాంగ్ ఆన్సర్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. లాంగ్ ఆన్సర్స్ అప్ టు మనకి 25 ఉన్నాయండి. 25 సో అక్కడ 25th వరకు మీకు ఇందులో డిమోవియర్స్ థియరంలో మనకు వచ్చే లాంగ్ ఆన్సర్స్ అండి. ఓకే, అలాగే షార్ట్ ఆన్సర్స్ మీకు ఇందులో మీకు 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అలాగే నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ తీసుకుంటే ఇందులో మీకు షార్ట్ ఆన్సర్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఈ షార్ట్ ఆన్సర్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ 28 నుంచి స్టార్ట్ అయింది, 28 to 34 వరకు మనకి ఈ పేజ్లో ఉన్నాయి. నెక్స్ట్ పేజ్ తీసుకుంటే ఓకే అక్కడ 28 to 34 వరకే మీకు క్వశ్చన్స్ అందులో ఉన్నాయి. నెక్స్ట్ లెసన్ తీసుకుంటే పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండి. పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో మీకు ఎన్ని షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి చూడండి. 55 నుంచి స్టార్ట్ అయ్యాయి, 55 to ఈ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్లో కొంచెం ఎక్కువ ఉంటాయి. ఆ విషయం మీకు కూడా తెలిసిందే. సో ఎంతవరకు అంటే 60, 64, 65, 66 వరకు ఓకేనండి. సో మీకు ఇందులో క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటిని ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఎందుకంటే ఏ మోడల్ వస్తుందో చెప్పలేము కాబట్టి మీరు కొంచెం కష్టపడాల్సిందే. మనం హార్డ్ వర్క్ చేస్తేనే మనకు ఫుల్ మార్క్స్ అయితే వస్తాయి, మీకు ఆ విషయం తెలిసిందే. అలాగే ఇంకా 2 క్వశ్చన్స్ ఎక్స్ట్రా కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే నెక్స్ట్ ఇందులో ఎక్స్ట్రా 4 క్వశ్చన్స్ అండి. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ తీసుకుంటే మీకు లాంగ్ ఆన్సర్ ఒకటే అక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే లాంగ్ ఆన్సర్ 37, 38 ఎక్కువ ఉన్నాయండి. సో వీటిని కూడా చూసుకోండి. ప్రిపేర్ అయిన వాళ్ళకి ఓకే పండగే. సో తక్కువ కావాలనుకున్న వాళ్ళకి కొంచెం ఇబ్బందే, బట్ ఇందులో కొంచెం ప్రిపేర్ అవ్వండి, ఇంకా టైం అయితే ఉంది. ఎందుకంటే మ్యాథ్స్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, మీకు ఆ విషయం తెలిసిందే కనుక కొంచెం ఎక్కువ ప్రిపేర్ అయితేనే బెటర్. మనకి ఈ లెసన్లో మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఇందులో అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయండి, 54 వరకు ఉన్నాయి. అలాగే నెక్స్ట్ 59, 70, 71, 76 వరకు ఉన్నాయండి. సో ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే ఎక్కువ అని ఫీల్ అవుతారో కొంచెం మీరు
తగ్గించుకోవడానికి కూడా ట్రై చేస్తే ట్రై చేయండి, మీ సార్స్ని ఖచ్చితంగా అడిగితే వాళ్ళు చెప్తారు. అలాగే నెక్స్ట్ ఇందులో పార్షియల్ ఫ్రాక్షన్స్ తీసుకుంటే ఇందులో మనకి 77 నుంచి స్టార్ట్ అయ్యండి. 77 నుంచి మనకి ఇక్కడ ఎంతవరకు వస్తుందో చూడండి, 84 వరకు ఈ పేజ్లో ఉంది. నెక్స్ట్ చూస్తే 85, ఓకే 86 వరకు మనకి ఆ లెసన్లో ఉన్నాయండి. నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ తీసుకుంటే ఇందులో మీకు లాంగ్ ఆన్సర్స్ అయితే మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 87 నుంచి స్టార్ట్ అయింది. 87, 89, 88, 89, 90, 91, ఓకే. ఇవి ఏంటంటే మనకి ఇందులో వచ్చే ఎస్సేస్ అండి. అలాగే నెక్స్ట్ ప్రాబిలిటీ తీసుకుంటే ప్రాబిలిటీలో కూడా లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఇందులో మనకి ఇక్కడ 92, 93, 94 త్రీ క్వశ్చన్స్ అయితే ఈ పేజ్లో ఉన్నాయి. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయో లేదో చూద్దాం. ఓకేనండి, ఇంకా 95 ఉందండి, 96 ఉంది, ఓకే 97 ఉంది, 98 ఉంది, 99 కూడా ఉన్నట్టు ఉందండి, 100. సో మీకు రౌండ్ ఫిగర్ 100 క్వశ్చన్స్ వరకు ఇద్దరు ఉన్నాయి. మీరు షార్ట్ ఆన్సర్స్ కానీ తీసుకుంటే 101 నుంచి స్టార్ట్ అయిందండి, 101 నుంచి, ఓకేనండి 103 పేజ్ క్లోజ్ అయిందండి. నెక్స్ట్ పేజ్ 104 చూద్దాం ఎన్ని ఉన్నాయో. ఓకేనా, మీరు తీసుకుని టిక్ అయితే పెట్టేసుకోండి, మీ మెటీరియల్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటాయి కనుక. సో 1 by 1 చూస్తే మీకు ఆర్డర్లో వచ్చేస్తాయండి. సో ఇందులో మీకు అప్ టు ఎంతవరకు ఉన్నాయో చూడండి, 117 వరకు ఉన్నాయండి ఇందులో. నెక్స్ట్ 118 కూడా ఉంది, 118, 119, ఓకే 121 వరకు ఉన్నాయి. ఇందులో కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో అలాగే ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ తీసుకుంటే ఇందులో కూడా లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయండి. ఇందులో 122, 123, 124, 125, 126, 127, 128 వరకు అయితే ఈ లెసన్లో అయితే మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పేజ్ చూద్దామండి, 129 కూడా ఉంది, 130 ఉంది, 131 ఉంది, 132 ఉంది, 133, ఓకే నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. సో ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి, మీకైతే 100% అయితే హెల్ప్ జరుగుతుంది, ఫుల్ మార్క్స్ కూడా స్కోరింగ్ చేయొచ్చు. ఈ 2 మార్క్స్ కోసం మరలా మీకు ప్రిపేర్ చేసినవి ఉంటే మీకు ఇస్తాను, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాయి బట్ విత్ ఆన్సర్స్తో ఉన్నాయి. 4 మార్క్స్, 7 మార్క్స్, 8 మార్క్స్ PDFs అయితే ఉన్నాయి. సో వాటి కోసం మీకు ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, ఖచ్చితంగా మీకైతే అవి హెల్ప్ చేస్తాయి. ఓకే గైస్, అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ఇవి మీరు ఖచ్చితంగా ఫాలో అయితే మీకు మార్క్స్ అయితే ఫుల్ మార్క్స్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది. 2 మార్క్స్ కొంచెం నేను ప్రిపేర్ చేస్తాను, ప్రిపేర్ చేసాక వాటిని కూడా అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేశాక వాటిని కూడా మీరు వీటికి యాడ్ చేస్తే సో ఖచ్చితంగా మీకు ఫుల్ మార్క్స్ అయితే వస్తాయి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఒక కామెంట్ చేయండి, ఓకే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.